నా క్లాస్ అంటే పిల్లలంతా బుద్ధిగా వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడేంటో నేను లాగిన్ అయ్యి వీళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరో లాగిన్ అయ్యారు. వీళ్ళెవరు పేర్లు ఇలా పెట్టారు? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. వీరికి వేషాలు బాగా ఎక్కువైపోయాయి. ఏ అందరూ లాగిన్ ఏం చేస్తున్నారా? వీడియోస్ ఆన్ చేయండి. ఏ మహేష్ బాబు, వీడియో ఆన్ చేయి. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే నిద్ర లేచాను, బ్రషింగ్ చేసుకుని వస్తా. కొంచెం వెయిట్ చేయండి సార్, లేకపోతే నన్ను వెయిటింగ్ రూమ్ లో పెట్టండి. సరే సరే, పోరా పోరా. ఎలా పవన్ కళ్యాణ్, నువ్వు హోంవర్క్ చేసావా? ఏంటి సార్ ఏంటి సార్? వినపడట్లేదు సార్. వినపడట్లా. అస్సలు సార్. ఏం లేదురా, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, ముందు వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఏంటో గానీ నీకు లాక్డౌన్ లో జుట్టు బాగా పెరిగిపోయింది. అవును గానీ లేట్ ఎందుకు వచ్చావురా నువ్వు? ఏంలే ఏంలే, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, ముందుకు రా. ఏం అల్లు అర్జున్ జుట్టు తోకుంటున్నా నువ్వు? అంటే స్క్రీన్ లో కనిపిస్తున్నా కదా సార్, అందుకని కొంచెం నీట్ గా కనిపించాలని తలదూకుంటున్నా సార్. రేయ్, నువ్వు కనబడుతుంది ల్యాప్టాప్ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద కాదు. రే వస్తాలే రా, ఎక్కడ పోతాను, ఇక్కడే ఉంటా కదా, క్లాస్ అయ్యాక వస్తాలే. రే ఎవరికైనా వినబడిందా? నాకు వినపడింది సార్, మీరెళ్ళి గిన్నెలతో వినండి, మేము అప్పటిదాకా చదువుకుంటూ ఉంటాం, మేమేం టైం వేస్ట్ చేయం. ఏడా యాదవా, ఇప్పటిదాకా వినపడలేదని వేషాలేసి ఇప్పుడు నీకు వినిపించిందా? ఏది అసైన్మెంట్ సేపు చూపి. ఓది నీ వేషాలు. అయితే మీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టినా? అదే మీ అమ్మ నాన్న అందరు ఉన్నారు కదా గ్రూప్ లో, అందులో మెసేజ్ పెట్టినా? మీ అబ్బాయికి చెవుడు ఏదైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని అంటున్నా? ఏ భలేవారు సార్, ఎవరికి సార్ వినబడట్లేదు? ఏం అడిగావు, అసైన్మెంటే కదా, అంతే కదా, ఇది కొంచెం చూపిస్తా. అయిపోయింది సార్, కష్టపడి 40 పేజీలు తిప్పాను మీకోసం, మీరు చూస్తారని. అంత కష్టపడి తిప్పితే కనిపించట్లేదు అంటారేంటి సార్? మీ నెట్ సిగ్నల్ వీక్ ఉంది, కావంటే చెక్ చేసుకోండి. అంటే సార్ అక్కడ సిగ్నల్ స్ట్రాంగ్ ఉంది సార్, ఇక్కడ వీక్ ఉంది, అందుకని మీకు కనిపించి ఉండదు. అంతే కదా, చిన్నది కూడా అర్థం చేసుకోలేరేంటి మీరు? అదేంట్రా ఖాళీ పేజ్ చూపించి అసైన్మెంట్ అంటున్నావు? నువ్వేంట్రా రాతున్నావు, నీ అసైన్మెంట్ చూపించు. ఇదంతా సరే గాని మొన్న మనం చెప్పుకున్న పాఠం ఉంది కదా, సందులు సమాసాలు, వాటి గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోండి. నా బొందలో సంధి, ఏ సందులోనూ తిరగకుండా చేసిన సంధి. ఇలాంటివన్నీ కాకుండా పనికొచ్చే ఏమైనా ఉంటే అడగండి. ఇదంతా సరే గాని నిన్న మనం పాఠం ఎక్కడదాకా చెప్పుకున్నాంరా? ఎవరు రాదుంది, పాండవుల అజ్ఞాతవాసం వరకు చెప్పుకుందాం. క్వశ్చన్ నేనే చెప్పాల్సి వస్తుంది, ఆన్సర్ నేనే చెప్పాల్సి వస్తుంది, ఏం చేస్తాం? సరే ఇప్పుడు చెప్పండి రా, అజ్ఞాతవాసం అంటే ఏంటి? రే నేను అడిగిన సినిమా సంగతి కాదురా, పాండవులు వెళ్ళారే ఆ అజ్ఞాతవాసం, అర్థమైందా? ఈ ఆన్లైన్ క్లాసులు అవ్వడం వల్ల మీకు నా మీద గౌరవం తగ్గింది, చదువు మీద నిర్లక్ష్యం కూడా బాగా ఎక్కువైపోయింది. చెప్తాలేరా? చెప్తా. ఇవి ఆన్లైన్ క్లాసులు కాదనుకో, ఈ పాటికి ఒక్కొక్కడికి చెంప చెల్లు అనేది. నిన్న నేను చెప్పిన పద్యం ఉంది కదా, అనగనగ భాగ పద్యం, ఆ పద్యం చెప్పండి. నేను చెప్తా సార్ మీకు, అనగ ననగ రాగ.
విశ్వదాభిరామ వినురవేమ. చూసారా సార్, మొత్తం పద్యం అంతా చెప్పేశాను. అబ్బే లేదు సార్, మీ సిగ్నల్ వీక్ ఉంది అందుకని మీకు వినపడలేదు. అంటే మాది స్ట్రాంగ్ ఉంది సార్, అందుకని వినిపిస్తున్నాయి. సరే సార్, నేను చెప్తాను సార్. అనగ ననగ రాగ అతిశ ఇల్లు చుండును తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. చూసారా సార్, పద్యం అంతా చెప్పేశాను. మరి నాకు కనపడలేదే, వీడియో ఆఫ్ చేసి చూసి చెప్పావు కదా, చెప్తా. రే లాస్ట్ వాడి, నువ్వైనా కరెక్ట్ గా చెప్పరా. నేను అన్మ్యూట్ చేస్తాను. సరే సార్. వీడేంటి రా, లీవ్ అయిపోయాడు. సరే కరెంట్ పోయిందేమో, మళ్ళీ వస్తుంది. పద్యాలు చెప్పమంటే ఒక్కొక్కళ్ళు వేషాలు వేస్తారా? సరే అయితే పద్యాలు వద్దులే, పాఠమే చెప్పుకుందాం మళ్ళీ. చెప్పు, పాండవులు అజ్ఞాతవాసానికి ఎందుకు వెళ్ళారు చెప్పరా? సార్ శ్రీకర్ ఆడడానికి వెళ్ళా సార్. సరే ఎందుకు సార్ టెన్షన్ అవుతారు? మీరు కూడా ఆన్లైన్ లోనే ఉన్నారు కదా, ఎట్లాగో వచ్చేయండి, మా ఇద్దరం కలిసి ఆడుకుందాం. సరే లేరా, మంచి ఐడియా, క్లాస్ అయ్యాక వస్తాలే, మన ఇద్దరం ఆడదాం. ఓకేనా? వస్తాలేరా, ఎక్కడికి పోతాను, ఇక్కడ క్లాస్ లో ఉన్నా కదా. నేను గిన్నెలు సాధారణంగా సబ్ ఎవడరా అడిగింది, నీకెందుకురా నా ఇంట్లో సంగతులు, ఎవడరా ఎవడరా. బంగారం లాంటి ల్యాప్టాప్ పగిలిపోయింది, ఇప్పుడు ఎలా, అసలే సగం జీతాలు, కొత్తది కొనాలంటే ఎలా. అయ్యయ్యో, ఇప్పుడు నాకు ఫ్రీ ఫైర్ ఆట లేదు, ఇటు అటు ఆన్లైన్ క్లాసులు లేవు. గోవిందా గోవిందా.